నాడు నేడు అయిపోయిన స్కూల్స్ లో ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ని తీసుకొస్తా ఉన్నాం డిజిటల్ బోధన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చదువును సులభంగా అర్థమయ్యే విధంగా చేయడం కోసం అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం నాడు నేడు పూర్తయిపోయిన దాదాపుగా మొదటి ఫేజ్ లో 15,750 స్కూళ్లలో ఆరవ తరగతి ఆ పైచి పై ఆరవ తరగతి పైన ఉన్న ప్రతి క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఆరవ తరగతి నుంచి దాదాపుగా 30,230 క్లాస్ రూములు అన్నింటిలోనూ కూడా డిజిటల్ బోధనను ఈ జూలై 12వ తారీఖున ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. అదిగో ఎదురుగా కనిపిస్తా ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్, డిజిటల్ బోర్డ్స్. కాసేపటి కిందనే ఇదే కోసూర్ స్కూల్లో, హై స్కూల్లో వెళ్ళి చూడటం జరిగింది. ఈ డిజిటల్ బోర్డ్స్ ఇక ప్రతి క్లాస్ రూమ్లోనూ ఉంటాయి ఆరవ తరగతి నుంచి పైన. రెండో ఫేజ్లో మరో 22,000 స్కూళ్లలో యూనిక్ స్కూల్స్ మరో 16,000. ఈ రెండో ఫేజ్ లో జరుగుతా ఉన్న ఈ యూనిక్ స్కూల్స్ లో ఉన్న ఈ 16,000 స్కూల్స్ లో కూడా ఈ డిసెంబర్ 21వ తారీఖున మరో 31,700 ఐఎఫ్పి ప్యానెల్స్ ను కూడా బిగించడం జరుగుతుంది. దీనితో ఈ డిసెంబర్ 21వ తారీఖు కల్లా నాడు నేడు కింద ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తి చేసుకున్న దాదాపుగా 33,000 స్కూల్స్ లో ఆరవ తరగతి ఆ తర్వాత పైనున్న క్లాస్ రూమ్లన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ బోధన వైపు అడుగులు వేయడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ బడులల్లో అంతా నాడు నేడు కార్యక్రమం చేయడమే కాకుండా బడులల్లో టాయిలెట్ల నిర్మాణంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రత్యేక ధ్యాస పెట్టి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఇవి కూడా తీసుకొని వచ్చి టాయిలెట్స్ మెయింటెనెన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టడం జరిగింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. బడికి వెళ్ళే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదు అన్న సంకల్పంతో